వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి అదేంటి మార్నింగే వీడియో వచ్చింది కదా మళ్ళీ ఇంకో వీడియో తీస్తున్నారు అసలు నిజంగా వీళ్ళు చదువుతున్నారా లేదా అంటే పేరుకే చదువుతున్నట్టు బుక్కులు ముందు పెట్టుకొని వీడియోలు తీస్తున్నారా అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ నేనైతే చెప్తానండి ఈ వీడియోలో యాక్చువల్గా మళ్ళీ వీడియో తీయడానికి రీజన్ ఉంది నేను మీ అందరికి చెప్తూనే వస్తున్నాను కానీ అంటే నేను ఏదైనా సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తే చెప్తానండి నేను మీతో ఎందుకంటే అది నాకే మోటివేషన్గా అనిపిస్తుంది అంటే నేను మీతో చెప్పాలి కాబట్టి సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలన్న ఒక భయం అయితే ఉంటుంది ఓకే మన ఛానల్లో ఉన్న మన ఫ్రెండ్స్ మన సిస్టర్స్ బ్రదర్స్కి నేను ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి నా యొక్క ఈ ప్రోగ్రెషన్ అనేటువంటిది వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఎప్పుడు క్లియర్ కట్గానే ఉంటాను సో ఏమైందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నేను పద్నాలుగో తారీఖు ఊరు నుంచి వచ్చాను సో అప్పటి నుంచే ఇప్పటివరకు నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే నిన్నటి వరకు నేను సెక్షన్ టూ మీదనే కూర్చున్నానండి సో ఇంకా సెక్షన్ టూకే నాకు అన్ని టై అన్ని డేస్ టైం పట్టింది ఇంకా సెక్షన్ వన్ దాని మీదనే కూర్చుంటే ఆ ఒక్క పేపర్ కంప్లీట్ అయిద్దేమో కానీ ఇంకా సిలబస్ నాది కంప్లీట్ అవ్వదు ముందుకు వెళ్ళదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పాస్ చేశాను అంటే సెక్షన్ త్రీ కూడా చదవలేదు పేపర్ ఫైవ్లో ఇంకా నేను పేపర్ టూకు వచ్చానమాట మనకు పేపర్ టూలో ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఉంది అట్లనే జాగ్రఫీ ఇండియన్ అండ్ తెలంగాణ ఉంది కదా సో నేను ఫస్ట్ టూ సెక్షన్ కంప్లీట్ చేశాను అది నేను ఎప్పుడో చెప్పాను నాది ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది నేను హిస్టరీ తోటి సో పేపర్ టూలో ఇంకా జాగ్రఫీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను వన్స్ ఆ జాగ్రఫీ కంప్లీట్ చేస్తే పేపర్ టూ ఫిల్ అంత పేపర్ టూ ఒకటి అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను ఆ జాగ్రఫీలో కూడా ఇండియన్ తెలంగాణ రెండు ఉన్నాయి కదా సో తెలంగాణ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అని అనుకున్నాను నేను ఏదైనా సరే చాప్టర్ వన్ నుంచి అలా ఎప్పుడు స్టార్ట్ చేయను అనమాట ఏదైనా సరే బుక్ లాస్ట్ నుంచి అలా వస్తాను లేదంటే ఏదైతే తక్కువ కంటెంట్ ఉంటుంది చూడండి తక్కువ చాప్టర్స్ అంటే తక్కువ యూనిట్స్ ఉన్నాయి అట్లాంటివి చూస్తానమాట నేర్చుకోవాల్సిన టాపిక్స్ తక్కువ ఉన్నాయి ఏదైతుందో సెలెక్ట్ చేసుకుంటా సో నేను తెలంగాణ జాగ్రఫీ స్టార్ట్ చేద్దాం అనుకుని లాస్ట్ నుంచి అది చదువుదామని అనుకున్నాను కానీ ఇంకా లాస్ట్ నుంచి అలా వద్దులే అని చెప్పేసి థర్డ్ది చాలా ఈజీగా ఉన్నట్టు ఉన్నది కదా మూడు నాలుగు లైన్లే ఉందని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూసానండి అనుకున్నానండి ఇంకా థర్డ్ది స్టార్ట్ చేద్దామని చెప్పేసి మంచిగా ఫిక్స్ అయిపోయాను స్టార్ట్ చేస్తున్నాను అనమాట బుక్ తీసుకొని చదువుతున్నాను టాపిక్ వైజ్గా సిలబస్ కాపీ ముందు పెట్టుకొని చదువుతున్నాను కాల్ వచ్చింది మధ్యలో ఇంకా కాల్ రాగానే తీసుకున్నాను తర్వాత టెలిగ్రామ్లో ఉన్నాయి అనమాట నేను అన్ని ఛాన్ అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను టెలిగ్రామ్లో కానీ మెయిన్ కొన్ని కొన్ని చూస్తాను అనమాట ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ మనకు మనకు కావాల్సిన రిలే అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే బాగా వస్తుందో అది కూడా ట్రూ కూడా ఉంటుందో సో అవి చూస్తానమాట మెంటే సురేష్ ఛానల్ని బాగా ఫాలో అవుతాను టెలిగ్రామ్లో సో ఇంకా అన్నది ఛానల్ ఎప్పుడు చూస్తాను అనమాట ఈ గ్రూప్ వన్ అప్డేట్స్ కోసము చూసానన్నమాట అది ఏంటిది లాయర్ గారు ఆ టైంకి లేరు కొంచెం టైం ఇచ్చారు తర్వాత ఎప్పుడైనా రావచ్చు హియరింగ్ ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పేసి అది మెసేజ్ చూడగానే నిజంగా అసలు చదవాలని అనిపించలేదండి నేను ఎంతో అనుకున్నాను ఎన్నో కళలుగా అంటున్నాను అసలు నేనున్నటువంటి సిచ్యువేషన్లో కానీ నాకున్నటువంటి హెల్త్ ఇష్యూస్కి కానీ నేను అసలు చదివితే నిజంగా నాకు ఏమైనా అయితే మెయిన్ సఫరర్స్ వచ్చేది నా ఇద్దరు డాటర్స్ వాళ్ళకి నేను అన్యాయం చేస్తున్నానేమో అని అనిపించింది అనమాట అసలు నిజంగా ఇట్లా తలకే ఒక్కసారి వంచేసరికి నాకు నిజంగా తల బాగా బాగా అంటే బాగా నొప్పి అనమాట ఇట్లా పడుకున్న అటు సైడ్కి తిరిగి ఇటు సైడ్ తిరిగినా మెరనరాలు టక్ 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 సౌండ్ వస్తుంది ఇంత చిన్న ఏజ్లో నేను ఎవరి ఇంత గనం కష్టపడుతున్నా సిస్టమ్ మంచిగా ఉంటే చదివినా ఒక అర్థం అండి ప్రిలిమ్స్ చదివినప్పుడు మనకు ఈ టెన్షన్స్ లేవు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని అట్లాంటివి ఏం లేవు ప్రిలిమ్స్ జరుగుతున్నప్పుడు కానీ మెయిన్స్ జరుగుతున్నప్పుడు బయట ఎన్విరాన్మెంట్ ఇట్లా ఉండేసరికి నిజంగా చదవాలని అనిపించదు సో ఇవన్నీ ఏం లేకుండా ఓకే మంచిగా జరిగింది ఇప్పుడు యూపీఎస్సీ మీద చూడండి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చాలా మంది కీ చూసుకొని వెంటనే ఓకే అంటే మన ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మెయిన్ స్టార్ట్ చేస్తారు సో వాళ్ళు ఏంటిదంటే ఇది జరుగుతుందా లేదా అన్న టెన్షన్ ఉండదు వాళ్ళకి ఈ ఉన్నాయి ఆ ఉన్నాయి ఇట్లాంటి టెన్షన్స్ ఎక్కడో రేర్ కేసెస్ తప్ప అసలు ఉండదు కానీ ఎందుకు మనకే ఇట్లా ఎందుకు ఇన్ని కష్టాలు పడుకుంటా చదువుతుంటే అసలు వీళ్ళకి టీజీబీఎస్సి వాళ్ళకి మన బాధ అర్థం కాదండి అంటే మిగతా ఏ కేటగిరీతో నేను పోలిస్తలేను వాళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ కష్టపడుతున్నారు మేమే ఎక్కువ కష్టపడుతున్నాం అని నేను అనను కానీ ఇక్కడ ఆడవాళ్ళు బాగా సఫర్ అవుతున్నారండి అది వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదో ఏదో ఒకటి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అని అంటే సరే ఎట్లానో అట్లా ఇరవై రోజులు గట్టిగా చదువుదాము అని చెప్పేసి అనుకోవచ్చు సరే ఎగ్జామ్ జరగదు అని చెప్పినా కూడా నిజంగా ఒక రెండు రోజులు ఫుల్ ఫ్లెడ్జ్ రెస్ట్ తీసుకోవాలని ఉందండి తిండి పడతలేదు నైట్ నిద్ర పడతలేదు మళ్ళీ ఎంత చేసినా కూడా మన పనులు మన సైకిల్ నుంచి మనం దప్పుకోలేము కదా ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చినా మన పనులు మనం చేసుకోవాల్సింది సో నాకు నిజంగా చాలా టైర్డ్ అయిపోతున్నానండి నేను అంతా మిమ్మల్ని మోటివేట్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఈ రకంగా డల్ అయిపోతూ ఉంటాను ఎటు ముందు కదలేదు కదలకుండా ఉంటానన్నమాట సో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో చాలా స్ట్రెస్ అవుతున్నా నేను అయినా కూడా నైట్ పూట చదువుకుంటున్నా నాకేమనిపిస్తుంది అంటే నాకు నైట్ పూట పిల్లల్ని ఒక టెన్ ఓ క్లాక్కి పడుకోబెడితే మార్నింగ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి లేస్తే మనకు ఒక ఎయిట్ అవర్స్ దాకా మనకి ఏమి పని ఉండదు అనమాట అంటే జస్ట్ పడుకునేటందుకు ఆ ఎయిట్ అవర్స్ నాకు ఎంత అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది సో మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు మనం ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే మార్నింగ్ ఎయిట్ అవర్స్ వేసుకోండి టిఫిన్ చేయాలి లంచ్ చేయాలి డిన్నర్ చేయాలి పిల్లలకు మధ్యలో స్నాక్స్ చెప్పాలి వాళ్ళకి ట్యూషన్ చెప్పాలి వాళ్ళకి తినబెట్టి పడుకోబెట్టాలి సో ఇన్ని కంటిన్యూస్ వర్క్స్ ఉంటాయి మనకి ఈ వర్క్లో మధ్యనే మనం చదువుకుంటున్నాం కానీ అదే ఇప్పుడు నైట్ అనుకోండి ఆ కంటిన్యూస్గా ఎయిట్ అవర్స్ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే నేను ఇందాక ఏం చేశానంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి బ్రెడ్ జామ్ పెడతానని చెప్పానండి ఈ బ్రెడ్ జామ్ పెట్టినప్పుడు ఏమైందంటే నేను బ్రెడ్ పెనం మీద పెట్టేసి ఇట్లనే ఏదో ఆలోచిస్తూనే ఉన్నానండి ఏదో ఆలోచిస్తూనే ఉంటాను సో దానివల్ల బ్రెడ్ అంతా ఖరాబ్ అయిపోయింది అయినా కూడా అంటే కొంచెం మాడింది ఎప్పుడు అట్లా చెయ్యను ఇంకా పిల్లలైతే అసలు అమ్మ ఏం ఆలోచిస్తున్నావు అమ్మా బ్రెడ్ మాడిపోయింది బ్లాక్ అయిపోయింది కదమ్మా అని చెప్పేసి అంటే నిజంగా ఏడుపు వచ్చిందండి దీని అంతటి వల్ల ఎవరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అని అనిపిస్తుంది నిజంగా ఒక్కొక్కసారి సిస్టమ్ నుంచి బయటికి వచ్చేస్తాను నాకు ఇవన్నీ వద్దు ఎన్ని చదివినా ఏం చేసినా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్నెస్ అనేటువంటిది లేకపోతే ఇవన్నీ వేస్టే కదా అని అనిపిస్తుంది కష్టపడితే కష్టపడతానండి నిజంగా నిజంగా నేను క్వాలిఫై కాకపోయినా నిజంగా నాకైతే బాధ లేదు ఎందుకంటే ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇప్పుడే వస్తున్నాయి ఈ టైంలో మనకు కనుక హెల్త్ ఇష్యూ వస్తే చాలా సఫర్ అవుతుంది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ కోసం ఇంకా ఏదైనా త్యాగం చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా అట్లనే చదవాలని అస్సలు అనేనండి నా మైండ్ ఒక పిచ్చి మైండ్ ఎట్లా అంటే ఎంతమంది నువ్వు చదవకు 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 అని చెప్పినా కూడా మా అమ్మ పొద్దున్న లేచి మొత్తుకుంటుంది వద్దమ్మ నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు వద్దు నేనే నీకు చెప్పినా నువ్వు చదువుకొని నువ్వు మంచి కలెక్టర్ అవ్వాలని నాకు ఉన్నది కోరిక అని చెప్పేసి మా అమ్మ అంటది మళ్ళీ తర్వాత వద్దమ్మ నువ్వు చాలా స్ట్రగుల్స్ అవుతున్నావు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటా అంటే ఏమో అనుకోవచ్చు రెండు వేల పదమూడు నుంచి స్టిల్ నా ఉద్యమం అయితేనే ఉన్నది యుద్ధం చేస్తూనే ఉన్న గవర్నమెంట్ జాబ్ కోసం నా కళ మంచి ఎంగేజ్ అంతా నా జర్నీ అంతా నా లైఫ్ అంతా ఎగ్జామ్స్ తోటే నిండిపోయింది సో అయితే నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి మీరు బయట ఏం జరుగుతుందో ఏమో సిచ్యువేషన్ ఏమీ తెలవకుండా మీరు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి ఎగ్జామ్కి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు అని ఇంట్లో మీరు నెంబర్లు చెప్తున్నారు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీకు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు నాకు కమెంట్స్ చేసి మెయిల్స్ కూడా పెద్ద పెద్ద మెయిల్స్ చేస్తున్నారండి ఈవెన్ నేను అవన్నీ మెయిల్స్ చదివి ఓపిక కూడా లేదు కానీ మీరు అంతగానం రాశారు కాబట్టి ఇంకా చదువుతున్నాను బయట ఏం జరుగుతుందో తెలియదు కోర్టు ఏదో ఒక తీర్పిచ్చే వరకు మీరు వెయిట్ చేయండి ఆ తమ్ము ఏంటి ఆ అదేంటి డిస్క్రిప్షన్ అని చెప్పేసి అంటున్నారండి చెప్పాలంటే నాకు ఈ తమ్ము కానీ డిస్క్రిప్షన్ కానీ అంత ఎఫెక్టివ్గా పెట్టడం రాదండి ఏదో ఇంకా నార్మల్గానే పెడతానండి మీరు వేరే స్టడీ ఛానల్స్ కానీ వేరే ఇంకా వేరే ఏం చూసినా కూడా వాళ్ళతోనే కంపేర్ చేస్తే నా అసలు ఎట్లనో ఉంటాయి ఏదో ఈ మధ్యలో కొన్ని రెండు మూడు వీడియోస్ అనేటువంటి మంచిగా ఉండడం వల్ల మంచిగా అవుట్పుట్ రావడం వల్ల మన ఛానల్ కొంచెం కొంచెం వ్యూస్ అనేటువంటి పెరుగుతున్నాయి తప్ప నాకు అంత సీన్ లేదు నాకు అంత పెట్టడం కూడా రాదు మొత్తం స్టడీ ఓరియంటెడ్ అనమాట నేను అంత బయట నాలెడ్జ్ ఎంత ఎక్కువ లేదనమాట నాకు ఈవెన్ ఇప్పుడు నన్ను ఎవరైనా గట్టిగా మాటల పోటీ పెట్టుకుందామన్నా కూడా నేను ఎక్కువ మాట్లాడలేను అనమాట సో నేనే చిన్న నన్ను పుస్తకాల పురుగు అని బాగా పిలిచే అనమాట చదువు 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 తప్ప ఇంకో ప్రపంచమే నాకు తెలియదు సో నిజమేనండి నాకు బయట నేను ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి అంత కుతూహలంగా ఏం లేను ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతనే నాకు రాయాలని ఉంది కాకపోతే మీరు బ ఇప్పుడు అంటున్నారు కదా నేను తమ్ము కరెక్ట్గా అట్లా పెట్టకండి ఇట్లా పెట్టకండి అని చెప్పేసి ఓకేనండి మీరు అన్నారు కాబట్టే నేను నిజంగా అది రియాక్ట్ అనమాట మీకు నిజంగా అంత ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఒక్కలే వెళ్ళి కూర్చొని రాయండి ఎవ్వరు రాయరు మెయిల్స్ అండి ఇట్లా చేస్తున్నారు మెయిల్స్ అసలు నేను ఏం చేశానండి నేను తమ్ము కూడా అంత అంత ఎఫెక్టివ్గా ఏం పెట్టలేదు కదా డేస్ లెఫ్ట్ అని నేను అన్నానంటే ఆ డేట్ రోజు కల్లా నేను సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నాను నాకు నాకు మాట్లాడే హక్కు లేదండి నాకు నాకు ఉంది కదా నాకు సో నేను అట్లా చెప్పానే తప్ప ఎగ్జామ్ జరగడానికి అన్ని రోజులు ఉంది అని నేను చెప్పట్లేను నేను డిస్క్రిప్షన్లో కూడా అదే ఇచ్చాను నేను ఈరోజు మార్నింగ్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఏమని ఇచ్చాను నాకు సిలబస్ కంప్లీట్ చేయడం ముఖ్యం అని చెప్పేసి నేను ఆ రోజు డెడ్ లైన్ పెట్టుకున్నానండి ఇన్ కేసు ఆ రోజు కనుక ఎగ్జామ్ జరిగితే సో ఖచ్చితంగా రాయాలి కాబట్టి ఆ రాయ ఆ టైం లోపల నేను సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను నన్ను నేను నాకు నేను మోటివేట్ చేసుకుంటున్నాను ఆ వీడియోస్ వల్ల అంతే తప్ప నేను ఎవరిని ఏమి ఉద్దేశించి వాళ్ళ పెట్టాలని కాదు మీరు మమ్మల్ని భయపడుతున్నారు మేము ఎగ్జామ్ ని జరగదు అని చెప్పేసి ఎగ్జామ్ జరగదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ మళ్ళీ మీరు ఈ టైంలో వచ్చి ఈ డే ఇన్ని డేస్ ఉంది అన్ని డేస్ ఉంది అని అంటే మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి మీ వీడియోస్ అని అంటే మీరు చూడకండి నిజంగా నా వీడియోస్ నిజంగా డిస్టర్బెన్స్ అనిపిస్తే చూడకండి కానీ చాలామంది మోటివేట్ అయ్యే వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళ కోసమైనా నేను ఒకటి రెండు వీడియోలు పెడుతున్నాను అంతే తప్ప నేను అంత పెద్ద టైం అయితే నాకేం పట్టట్లేదు కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది కానీ మరీ నా ప్రిపరేషన్ ఎఫెక్ట్ చేసేంత టైం అయితే కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సేమ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్